హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 7వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు కూడా త్రిణావర్తుడి యొక్క సంహారము అనేటువంటిది మనము చూసాము. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు 3 అసురులని సంహరించడము అనేటువంటి జరిగింది. ఒకటి పూతన, 2 శకటాసురుడు, 3 తృణావర్తుడు. సో తృణావర్తుడి యొక్క సంహారము అనేటువంటిది మనం చూస్తే, తృణావర్తుడు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎలా అంటే, శ్రీకృష్ణ భగవానుడు సూక్ష్మమైన దానికంటే సూక్ష్మంగా, మరి అతి బరువైన దానికంటే బరువుగా కూడా మారగలరు అనేటువంటి దాన్ని యోగ విద్యలు తెలిసినటువంటి వాళ్ళందరికంటే కూడా యోగీశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి యోగ విద్యతో కంపేర్ చేయడానికి లేదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. ఈ యొక్క అసురులు ఎవరైతే ఉన్నారో, ఈ అసురులకు కూడా సిద్ధులు ఉన్నాయి, ఈ అసురులకు కూడా యోగ సిద్ధులు ఉన్నాయి. అయితే ఈ యోగ సిద్ధులన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క యోగ సిద్ధిలో అంశ మాత్రమే అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అందుకని తృణావర్తుడికి ఉన్నటువంటి యోగ సిద్ధితోటి తను ఒక సుడిగాలి అసురుల, సుడిగాలి రాక్షసుల అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ అక్కడ ఏం చేశారు, అక్కడ దుమ్ము ధూళితోటి మొత్తం వృందావనాన్ని కప్పేశారు, అంధకారంతో కప్పేశారు. సో ఆ అంధకారము, ఆ ధూళి వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం వృందావన వాసులకి, ఎవరికి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అర్థం కాదు. ఆ ధూళిలో ఎదుటి మనిషి కనిపించకపోవడమే కాదు, వాళ్ళను వాళ్ళు కూడా చూసుకోలేనంత ఇదిగా ధూళి దుమ్ముతోటి మొత్తం కూడా తృణావర్తనుడు చేయడం అనేటువంటిది జరిగింది. సో క్షణంలోనే తృణావర్తనుడు శ్రీకృష్ణ భగవానుని యశోదామాత దగ్గర నుంచి తీసుకొని ఆయన వేగంగా గాలిలో పైకి ఎగిరేశారు. 3 లక్షల మైళ్ళ దూరం వరకు కూడా వెళ్ళిపోయారు. సో శ్రీకృష్ణ భగవానుడు చాలా తేలిగ్గా అనిపించారు ఆయనకి, అప్పుడు తీసుకువెళ్ళినప్పుడు. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఒక పర్వతం లాంటి బరువులా మారిపోవడం అనేటువంటిది స్టార్ట్ చేసేసారు. సో ఎప్పుడైతే అంత బరువు అయిపోయారో, ఇక తృణావర్త ఈ యొక్క తృణావర్తుడు కృష్ణుని మోయలేకపోయారు. సో ఇక్కడ విచిత్రం ఏమిటంటే, కృష్ణుడు మోయలేనంత బరువు, దించలేనంత బరువుగా మారిపోయారు. సో ఒక 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 స్థితికి మించినటువంటి బరువు కనుక ఎప్పుడైతే ఏర్పడిందో, మనకి ఎంత బరువు అవుతుంది అని అనిపించినా కానీ ఆ బరువును తీసి దించలేనంత బరువు అయిపోతుంది. సో ఆ విధంగా తృణావర్తనుడు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక తృణావర్తనుడికి మిగిలినటువంటి ఇదల్లా ఏమిటి గత్యంతరం అని అంటే, గట్టిగా బిగ్గరగా అరవడం. అతను ఉన్నటువంటి బాధను వ్యక్తపరచడం కోసం తను గట్టిగా బిగ్గరగా అరవాలి. కానీ శ్రీకృష్ణుడు ఆయనకి అరిచేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు, మెడని గట్టిగా పట్టేసుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఎంత గట్టిగా పట్టుకున్నారు అని అంటే, తన కళ్ళు గుడ్లు బయటకు వచ్చే అంత గట్టిగా పట్టేసుకున్నారు. సో ఆ విధంగా ఇంకా తృణావర్తనుడు అరవాలి అని అనుకున్నా కానీ తృణావర్తనుడు అరవలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఒక పక్క బరువు దించలేనంతగా, బరువుని మోయలేనంతగా, పరిస్థితిని వ్యక్తం చేయలేనంతగా ఆయన యొక్క నిస్సహాయ స్థితిలోకి తీసుకువెళ్ళిపోయారు శ్రీకృష్ణ భగవానుడు. అక్కడి నుంచి ఇంకా ఒక్కసారిగా కింద పడేయటం అనేటువంటిది జరిగింది. సో కింద పడినటువంటి తృణావర్తుడు ఒక్కసారిగా మరణించడం అనేటువంటిది జరిగింది. సో ఇది జరిగిన తరువాత అక్కడ ఉన్నటువంటి మళ్ళీ తిరిగి వీళ్ళందరూ కూడా ఏం చేశారు, వ్రజనేల మీద పడిన తరువాత శ్రీకృష్ణ భగవానుడికి కొంచెం కూడా గాయం అవ్వలేదు. సో ఇప్పుడు వ్రజవాసులందరూ కూడా ఏం చేశారు అనేటువంటి విషయం ఇప్పుడు మనం చూద్దాం. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇంకా ఏమి శక్తుల్ని ప్రదర్శించబోతున్నారు అనేటువంటి విషయం కూడా ఈరోజు మనము చూసే ప్రయత్నం చేద్దాం. మంగతాయారు మాతాజీ, మంగతాయారు మాతాజీ, శిరీష మాతాజీ, హరే కృష్ణ. తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాళం. తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాళం. పురం యథారుద్ధశరేణ విద్ధం స్త్రియో రుధత్యో దదృశుః సమేతాం. పురం యథా రుద్రశరేణ విద్ధం శ్రీయో రుదత్యో దదృశ సమేతాః. అచటకు చేరిన గోపికలందరూ శ్రీకృష్ణుని కొరకు రోదించుచుండగా శివబాణముచే
కొట్టబడిన త్రిపురాసుని వలె రుణావర్తుడు ఆకాశము నుండి శిలాఖండముపై పడెను. వాని అవయములన్నీ చిన్నాభిన్నములయ్యెను. భాష్యము: భక్తియుత జీవనమును కొనసాగించడి భక్తులు దుఃఖము కలిగినంతట వెంటనే భగవంతుని దివ్యకర్మల అనుభూతిని బడసి దివ్యానందమున మునిగుదురు. నిజమునకు అట్టి భక్తులు సదా దివ్యానందమునే నెలకొని ఉందురు. నామమాత్రమగు ఉపద్రవములు అట్టి ఆనందమును మరింత వృద్ధి కావింపగలవు. హరే ఓకే, కృష్ణ. సో సో భగవంతుడు ఒక్కసారిగా త్రిణావర్తుని పైనుంచి కింద పడేసేసారు. ఓకే, ఎలా పడిపోయారు అంటే త్రిపురాసురుణ్ణి చంపినప్పుడు శివుడు త్రిపురాసురుణ్ణి చంపుతారు. సో త్రివుడు త్రిపురాసురుణ్ణి చంపినప్పుడు ఏ విధంగా అయితే ఆ త్రిపురాసురుడు పైనుంచి ఒక్కసారి కింద పడిపోయారు, ఆ విధంగా త్రిపురాసురుడు అంటే శివుడు కొట్టినటువంటి బాణానికి ఏ విధంగా అయితే త్రిపురాసురుడు మరణించారో ఆ విధంగా చిన్నాభిన్నం అయిపోయాయంట అవయవాలన్నీ కూడా కింద పడిపోవడం వల్ల త్రిణావర్తనుడికి. యాక్చువల్గా త్రిపురాసురుడు గురించి చెప్పాలి అని అంటే త్రిపురాసురుడు ఒక అసురుడు. ఆయన ఈ గ్రహ మండలంలో ఆయన ఆర్టిఫిషియల్ గా కొన్ని మూడు గ్రహాలను తయారు చేశారు. మూడు గ్రహాలు, ఆ మూడు గ్రహాలని త్రిపురాలు అని అంటారు. ఇవి యాక్చువల్గా భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో తిరుగుతూ ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా ఎలా తిరుగుతాయి అని అంటే ఒక గ్రహానికి ఇంకొక గ్రహం ఢీకొనదు. సో ఆ విధంగా భగవంతుడు సృష్టించారు. మళ్ళీ ఏమైనా అవన్నీ చలించకుండా ఉంటాయా అంటే చలించకుండా ఉండవు, అన్ని తిరుగుతూనే ఉంటాయి. కొన్ని స్లోగా తిరుగుతాయా అంటే స్లోగా తిరగవు, కానీ వేగంగా తిరుగుతాయి. అంత వేగంగా తిరుగుతూ ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా, ఎన్ని గ్రహాలు అంటే మనకు తెలిసిన నవగ్రహాలు మాత్రమే, కానీ కొన్ని వేల గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వంలో. అనంత విశ్వంలో వేల గ్రహాలు ఉన్నాయి. మనం ఎన్ని గ్రహాలు ఉన్నాయని కూడా లెక్క పెట్టలేనని గ్రహాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా అంతరిక్షంలో వాటంతరగా అవి తిరుగుతూ ఉన్నాయి. వాటి కక్షలో ఒకదానికి ఒకటి ఎప్పుడూ ఢీకోవు. ఇది భగవంతుడు అద్భుతంగా సృష్టించినటువంటి సృష్టి. మరి భగవంతుడు అద్భుతంగా సృష్టించినటువంటి సృష్టిలో కృత్రిమంగా ఏదైనా ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి సృష్టిని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి ఏం చేస్తారు అప్పుడు? భగవంతుడు భక్తులు కానీ భగవంతుడు కానీ ఊరుకోరు. త్రిపురాసురుడు ఏం చేశాడు? ఆయన కూడా కొన్ని గ్రహాలను సృష్టి చేసేసాడు. గ్రహాలను సృష్టించేసి ఆ గ్రహాలను వాటి కక్షలో తిరిగేలా చేసేశారు. ఇది ఈ భౌతిక విశ్వానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కృత్రిమంగా తయారు చేయబడినటువంటి ఈ గ్రహాల యొక్క కదలిక, న్యాచురల్ గా శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినటువంటి ఈ గ్రహాల యొక్క కదలికను డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని శివుడు ఎవరండి? శివుడు కృష్ణ భక్తుడు. సో ఆయన ఈ యొక్క త్రిపురాలను కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎంత గొప్ప జ్ఞానవంతుడు, ఎంత గొప్ప సైంటిస్టులు మీరు అర్థం చేసుకోండి. ఎలా అంటే ఈ మూడు గ్రహాలని ఇండివిజువల్ గా ఏ ఒక్క గ్రహాన్ని కూడా ఎవరూ కోల్చలేరు, చివరికి శివుడు కూడా కోల్చలేరు. ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు వాటి వాటి కక్షలో తిరుగుతూ, ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు వాటి కక్షలో తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకే లైన్ లోకి ఎప్పుడు వస్తాయో అప్పుడు కనుక బాణం వేస్తే ఆ త్రిపురాలు కూలుతాయి. అంత గొప్పగా ఆర్కిటెక్చర్ చేశారు ఆయన. ఓకే, అంటే మూడు గ్రహాలు తిరుగుతూ తిరుగుతూ ఒక లైన్ లోకి రావాలి. మూడు గ్రహాలు వచ్చిన అదే సమయంలో ఎవరైనా సరే ఆ త్రిపురాల మీద కనుక బాణం వేస్తే అప్పుడు ఆ త్రిపురాలు కూలిపోతాయి. దానికోసం శివుడు ఎదురు చూస్తూ ఆ సమయం వచ్చేంత వరకు ఎదురు చూసి మూడు గ్రహాలు ఒక లైన్ లోకి వచ్చినప్పుడు తప్పమని ఆయన బాణం వేసేశారు. త్రిపురాలన్నీ కూడా కూలిపోయాయి. సో ఈ విధంగా పై నుంచి గ్రహ మండలంలో ఉన్నటువంటి త్రిపురాలు ఒక్కసారిగా నేల మీద పడిపోయాయి. సో అదే విధంగా తృణావర్తనుడు కూడా 300,000 మైళ్ళ పైకి తీసుకెళ్లినటువంటి తృణావర్తనుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క బరువును మోయలేక, ఆ తరువాత ఆయన తన యొక్క కంఠాన్ని గట్టిగా పట్టుకోవడం వలన ఊపిరి ఆడక అక్కడి నుంచి కింద పడిపోయాడు. సో నేల మీద పడినటువంటి ఆయన ఒక్కసారిగా ఆయన అవయవాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయాయి. శిలాఖండం మీద పడ్డారంట, అంటే ఒక పెద్ద రాయి మీద పడ్డారు. సో రాయి మీద పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆయన అవయవాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. రాధారాణి మాత మళ్ళీ శ్రీమతి హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రాధాయ మాత్రే ప్రతిహృత్య విస్మిత. రాధాయ మాత్రే ప్రతిహస్య విస్మితాః.
కృష్ణం చతస్యోరసి లంభమానం కృష్ణం చతస్యోరసి లంబమానం తం స్వస్తిమంతం పురుషాధనీతం. తం స్వస్తిమంతం పురుషాధనీతం విహాయ సా మృత్యుముఖాత్ముక్తం. విహాయ సా మృత్యుముఖాత్తృప్తుమాక్తం ముక్తమం. గోప్యశ్చ గోపా కిల నందముఖ్యా. గోపస్య గోపా కిల నందముఖ్యా. లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం. లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం. గోపికలు వెంటనే అమంగళరహితుడగు శ్రీకృష్ణుని అసురుని వక్షస్థలము నుండి తీసుకొని యశోదకు వసగిరి. అసురునిచే ఆకాశమునకు గొనిపోబడినప్పటికీ బాలునకు ఎటువంటి హాని కలుగక ఇప్పుడు అతడు సమస్త ప్రమాదముల నుండి కష్టముల నుండి బయటపడినందున గోపికలు నందాది గోపులు అమితానందమును పడిసిరి. భాష్యము. అసురుడు ఆకాశము నుండి వెల్లకిల నేలపై పడగా శ్రీకృష్ణుడు ఎటువంటి హాని గాని కష్టము గాని లేకుండా వాని వక్షస్థలముపై ఆడుకొనుచుండెను. అసురుడు ఆకాశములోనికి ఎత్తుగా తీసుకుపోయినందులకు ఏమాత్రము కలవరపడక అతడు క్రీడించుచు ఆనందించెను. ఇది ఏ ఆనంద చిన్మయ రస విగ్రహము! ఎటువంటి పరిస్థితి ఎందైనను శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడే. అతనికి దుఃఖము లేదు. కృష్ణునకు కష్టము కలిగినదని ఇతరులు తలంచవచ్చునేమో గాని రాక్షసుని వక్షస్థలం క్రీడకు అనువుగా ఉండటం వలన బాలకృష్ణుడు అన్ని విధములుగా సుఖముగా నుండెను. రాక్షసుడు ఆకాశంలో అత్యంత ఎత్తుకు పోయినప్పటికీ బాలుడు క్రింద పడకపోవట పరమాశ్చర్యకరమైన విషయము. కనుక ఆ బాలుడు మృత్యుముఖము నుండి బయటపడినట్లే అయినది. అతడట్లు బయటపడినందులకు బృందావన వాసులందరూ ముదమునండి. హరికృష్ణ ప్రభు ఓకే. ధన్యవాదం. సో శ్రీకృష్ణుడు అంటే ఇప్పుడు త్రుణావర్తుడు పైనుంచి కింద పడిపోయారు. ఆయన శరీర భాగాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయాయి. కానీ శ్రీకృష్ణుడికి ఏమీ గాయం తగలలేదు. చక్కగా ఆయన శరీరం మీద ఆయన వక్షస్థలం మీద కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా చేసిందంతా శ్రీకృష్ణుడే. సో పైకి తీసుకెళ్లడము, అక్కడ బరువుగా మారడము, ఆయన మెడ పట్టుకొని గట్టిగా బంధించడము, ఆ తర్వాత ఆయన చంపేయడము, అక్కడి నుంచి కింద పడేయటము, కింద కూడా ఒక రాయి మీద పడేయటము, ఆయన శరీరం మొత్తం ముక్కలు ముక్కలు అయిపోవడం, అంగాలన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోవడం. కానీ శ్రీకృష్ణుడు మాత్రం తనకి ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తున్నాడు. తను ఒక చిన్న బాలుడు ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు ఆయన వక్షస్థలం మీద. సో ఇంత చేసినటువంటి శ్రీకృష్ణ భగవాను కేవలం ఒక సామాన్యమైనటువంటి బాలుడి లాగా ఆడుకుంటున్నారు ఆయన. ఈ ఈ సంఘటన మొత్తంలో అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులందరికీ కూడా కృష్ణుడికి ఏదో హాని చేసేశారు, కృష్ణుడికి ఏదో హాని చేసేశారు, కృష్ణుడికి ఏదో బాధ కలిగించారు అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కృష్ణుడికి బాధ కలిగింది? కృష్ణుడికి ఆనందం కలిగిందా, బాధ కలిగిందా ఈ లీలలో? కృష్ణుడికి కేవలం ఆనందం మాత్రమే కలిగింది ఈ లీలలో. చూడండి, కృష్ణుడు యశోదామాత గాలిలోకి ఎగరేసి పట్టుకుంటుంటే ఎంత ఎత్తు ఎగరేస్తున్నారో అది సరిపోవట్లేదు కృష్ణుడికి, ఇంకా ఎగరాలి అనుకున్నారు. అందుకని త్రుణావర్తుడు అంత ఎత్తుగా ఎగిరేసేసారు. 3,000 మై 3 లక్షల మైళ్ళ దూరం వరకు ఎగరేసేసారు. ఇది కృష్ణుడికి ఆనందాన్ని కలిగించింది. అక్కడికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా ర్యాకెట్ దిగినట్టు దిగేశారు కిందికి, అది కూడా ఆనందాన్ని కలిగించింది. సో పైన ఆడుకున్నారు, కింద ఆడుకుంటున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు కృష్ణుడికి ఈ లీల మొత్తంలో ఆనందం కలిగిందా, బాధ కలిగిందా? కేవలం ఆనందం మాత్రమే కలిగింది. ఆనందం కలిగింది. కృష్ణుడికి ఆనందమే కలిగింది. ఇలాంటి లీలలు విన్నటువంటి భక్తులకి ఏం కలుగుతుంది? ఇంకా సంతోషం, ఇంకా ఆనందం కలుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా బాగానే ఉంది. కానీ వీళ్ళు మాత్రం భయపడుతున్నారు, వృందావన వాసులు మాత్రం భయపడుతున్నారు. అంటే ఇంకా శుద్ధ భక్తులు అయితే భయపడతారు. అంటే కృష్ణుడితోటి బంధాన్ని రియలైజ్ అయినటువంటి వ్యక్తులకి కలిగేటువంటి బాధ ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ గోపికలు ఎప్పుడైతే అక్కడ చూశారు కృష్ణుడికి ఏమీ కాలేదు అనేటువంటి ఆనందం ఉంది, కానీ మృత్యుముఖంలో నుంచి బయటపడ్డారు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే అంత పైనుంచి కింద పట్టేటువంటి తృణావర్తుడు అయితే చనిపోయాడు, కానీ ఆయన మీద చక్కగా ఏమీ దెబ్బ తగలకుండా ఆడుకుంటున్నాడు కాబట్టి సంతోషించారు వీళ్ళు. ఓకే, మృత్యుముఖంలో నుంచి
బయటపడ్డారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ ముప్పై ఒకటో శ్లోకం మంగతారి మొదటి. హరే కృష్ణ ప్రభుజీ. అహో భతాత్యద్భుతమేష రక్షస, అహో భతాత్యద్భుత తమేష రక్తస రక్షస. బాలో నివృత్తిం గమితోభ్యగాత్ పునః. బాలో నివృత్తం గమితోభ్యగాత్ పునః. హింస్రస్వ పాపేన విహింసితః కలః. హింస్రః స్వపాపేన విహింసితాః కలః. సాధు సమత్వేన భయాద్విముచ్యతే. సాధుః సమత్వేన భయాద్విముచ్యతే. కృపాదుల వారి భావం. ఆ అమాయకపాలుడు భక్షణార్థము రాక్షసించే అంచబడినను వధింపబడక ఎటువంటి హానియనను కలుగక తిరిగి వచ్చుడు అత్యంత ఆశ్చర్యకరము. ఈ అసురుడు కలుడు క్రూరుడు పాపి కనుక తన పాపమునకు తానే వధింపబడినాడు. ఇది ప్రకృతి నియమము. సాధు పురుషుడు భక్తుడు సదా భగవంతునిచే రక్షింపబడగా పాపి తన పాపమయ జీవనము కారణం నశింపగలడు. వైపాదు వారి భాష్యం. కృష్ణ భక్తి భావనాయుత జీవనం అనగా భక్తియుతమగు సాధు జీవనం అని అర్థము. కృష్ణుని ఎడ సంపూర్ణమగు భక్తి కలిగిన వాడే సాధువు. భజత్ మామన్ మామనన్య సాధురేవ సమంతవ్య అని భగవద్గీత 9.30 అందు శ్రీకృష్ణ భగవానుడు ద్రోపరిచినట్లు కృష్ణుడి ఎడ పూర్ణానురక్తి కలిగిన వాడే సాధువు. శ్రీకృష్ణుడు మనుష్య బాలుని రూపమున క్రీడించినట్టు దేవదేవుడనియు ఎట్టి పరిస్థితి అందున అతనికి ఆపద కలుగదనియు నందాది గోపులు గోపికలు ఎరగజాలకుండేది. పైగా కృష్ణుని ఎడగల వాత్సల్యము వలన వారు శ్రీకృష్ణుడు అమాయక బాలుడనియు భగవంతుని చేత రక్షించబడినాడనియు తలచెరి. ఈ భౌతిక జగత్తునందు మనుజుడు తీవ్రమగు కామము భోగవాంచ వలన పాపమయ జీవనము చెప్పబడును. కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. కనుక భయం అనేది ఒక భౌతిక జీవన లక్షణము. ఆహార నిద్ర భయమదినం చ. కానీ మనుజుడు కృష్ణ భావనాయుధుడైనప్పుడు భక్తియుత సేవా విధానము శ్రవణ కీర్తనం అతని పాపమయ జీవనం నశింపజేయును. అంతటి అతడు పవిత్రుడై కృష్ణునిచే రక్షింపబడును. శృణత్వాం సకదాహ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. భక్తిమయ జీవనమునందు శ్రద్ధ అవసరమైనది. అది 6 శరణాగతి విధానంలో ఒకటి. రక్షిష్యతీతి విశ్వాస హరిభక్తి విలాసం 11.676. శ్రీకృష్ణుడే సమస్త రక్షణమును పోర్చగలడని విశ్వసించి కేవలం అతనిపైననే ఆధారపడుట ఒకనొక శరణాగత విధానం. శ్రీకృష్ణుడు తన భక్తులను రక్షించినట్టు ఒక యథార్థము. నందమహారాజు ఇతర బృందావన వాసులు ఈ విషయం సహజమునే గ్రహించి ఉండరు. కానీ ఆ దేవదేవుడే స్వయముగా తమ ఎదుట ఉన్నాడని వారికి తెలియదు. ప్రహ్లాదుడు ధ్రువుడు అంటే భక్తులు తమ తండ్రి చేతనే కష్టముల పాలైన సంఘటనలు పెక్కు కలవు. అయినను వారు అన్ని పరిస్థితులు ఎందునూ రక్షింపబడిది. కనుక కృష్ణ భావనాయుతులమే రక్షణార్థము శ్రీకృష్ణుని పైననే పూర్తిగా ఆధారపడుట మన ఏకైక కార్యం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో బృందావన వాసులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఎలా అంటే, ఇంత క్రూరమైనటువంటి రాక్షసుడి చేతిలో పడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు రక్షింపబడడం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడికి ఏమీ దెబ్బలు తగలకుండా ఉండడం ఏంటి? సో ఇంకొకటి, కృష్ణుడే ఆయన చంపారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. ఎందుకంటే ఆ పాపాత్ముడు ఆల్రెడీ అక్కడ పడి ఉన్నాడు, ఒక రాయి మీద పడి ఉన్నారు. పైగా ఆయన అవయవాలన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి. అలా పడి ఉండడానికి శ్రీకృష్ణుడే అలా చేశారు అనేటువంటి భావన కూడా, ఆలోచన కూడా వాళ్ళలో రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వాత్సల్య భావం ఏదైతే ఉందో, ఆ వాత్సల్య భావం అనేటువంటిది భగవంతుడు దేవాదిదేవుడు, ఆయన ఏమైనా చేయగలరు, ఆయన సృష్టి మొత్తాన్ని సృష్టించగలరు, విధ్వంసానికి కూడా గురి చేయగలరు, లయం కూడా చేయగలరు అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ పాపాత్ముడు కాబట్టి వాడు చేసినటువంటి పాపానికి వాడే ఫలితం అనుభవించాడు, సో ఇలా చావాల్సి వచ్చింది వానికి అని అనుకుంటున్నారు. కానీ అది కృష్ణుడు చేశారు అని అనుకోవట్లేదు వాళ్ళు. పైగా సో
ఎలాగా రక్షింపబడ్డాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇది ప్రకృతి నియమం. ఎలా ఒక పాపం చేసినటువంటి వ్యక్తి శిక్షింపబడటము అనేటువంటిది ప్రకృతి నియమం. అదే సాధు పురుషుడైతే అలా ఉండరు. సాధు పురుషుడు భగవంతుడితోటి రక్షింపబడతారు. పాపాత్ముడు మాత్రమే ఇలాంటి పాపకర్మల ఫలితంగా ఆయన ఇలా నశిస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోప గోపికలందరూ కూడా అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి కలిగినటువంటి ఆశ్చర్యం ఏంటంటే, ఏ విధంగా కృష్ణుడు రక్షింపబడ్డారు, ఏ విధంగా కృష్ణుడు ఏమీ చేయకుండా ఉన్నారు, ఈయన కృష్ణుడు ఏ విధంగా రక్షింపబడ్డారు అనేటువంటిది ఒక మిస్టరీలానే ఉండిపోయింది వాళ్ళకి. ఓకే, సో ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు భాష్యంలో, కృష్ణ భక్తి భావన గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో కృష్ణుడు అమాయక బాలుడనియు భగవంతుడి చే అతడు రక్షింపబడినాడనియు వాళ్ళు తెలుస్తున్నారు. ఓకే, అది ఒక కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల వలన వాళ్ళు భగవంతుడే కృష్ణుడిని రక్షించారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్, అందరినీ రక్షించేటువంటి శ్రీకృష్ణ భగవానుని ఎవరూ రక్షించలేరు. ఓకే, సో కృష్ణుడే ఎవరినైనా రక్షించాలి. సో ఇది యాక్చువల్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే శ్రీకృష్ణుడి మీదనే అందరూ కూడా ఆధారపడి ఉంటే అది ఒక్కటే ఉత్తమమైనటువంటి కార్యము అనేటువంటిది మనకు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. కిం నస్తపశ్చీర్ణ మదోక్షజార్చనం కిం నస్తవాచీర్ణ మదోక్షజార్చనం పూర్తేష్ట దత్తం ఉత భూత సౌహృదం. పూర్తేష్ట దత్తం ఉత భూత సౌహృదం సంపరేత పునరేవ బాలకో. యచ్చం పరేత పునరేవ బాలకో దిష్ట్యా స్వబంధూన్ ప్రణయస్నుపస్థితః. దిష్ట్యా స్వబున్ బంధూన్ ప్రణయన్యుపస్థితః. నందాదులు ఇట్లు పలికిరి, పూర్వము మనము దీర్ఘకాలము తపమును భగవతారాధనము రహదారులు నిర్మించుట కూపములను త్రవ్వించుట వంటి ప్రజాహితమగు పుణ్య కార్యములను చేసి ఉండవచ్చును, దానములు కూడా చేసి ఉండవచ్చును. దాని వలనే ఈ బాలుడు నృత్యముఖమునకు వెడలను తన బంధువులకు ఆనందము నసుగుటకు తిరిగి వచ్చినాడు. ప్రభుపాదుల వారి భాష్యము, పుణ్యకార్యములచే మనుజుడు సాధు పురుషుడైన గృహమునందు సుఖి అగుననియు అతడు సంతానము రక్షింపబడుదురనియు నందమహారాజు ద్రోపర్చినారు. కర్మిష్ఠులకు జ్ఞానులకు శాస్త్రములందు పెక్కు నిర్దేశములు కలవు. ముఖ్యముగా కర్మిష్ఠులు వారిచే పుణ్య భాగులే భౌతిక జీవమునందు సుఖవంతులు కాగలరు. వైదిక నాగరికతను అనుసరించి మనుజుడు రహదారు నిర్మించుట జనుల నీడలో నడుచుటకు వీలుగా రహదారు ఇరువైపులా చెట్లు నాటించుట ఎటువంటి కష్టము లేకుండా ఎల్లరూ మంచి నీరు పొందుటకు బావులను త్రవ్వించుట వంటి ప్రజాహిత కార్యములను తప్పక నిర్వహింపవలెను. కోరికలను అదుపులో ఉంచుకొనుట తపస్సుగా నిర్వహింపవలెను. దానితో పాటు భగవత ఆరాధన కూడా చేయవలెను. ఆ విధముగా మనుజుడు పుణ్యభాగుడు కాగలడు. తత్ఫలితముగా అతడు భౌతిక జీవన పరిస్థితులు ఎందు సుఖవంతుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుత్వ హరే ధన్యవాదాలు. కృష్ణ. సో కృష్ణుడు రక్షింపబడడానికి కారణాలు ఏంటో ఎత్తుతున్నారు. ఎలా రక్షింపబడ్డారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది వీళ్ళందరికీ కూడా ఒక మిస్టరీలా ఉండిపోయింది. అందుకనే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, పూర్వజన్మలోనూ ఎప్పుడో మనం ఏవో గొప్ప గొప్ప దానాలు ధర్మాలు చేసి ఉండొచ్చు, ఏదంటే మంచినీళ్ళ బావులు తవ్వించి ఉండొచ్చు, లేదంటే భగవదారాధన చేసి ఉండొచ్చు, తపస్సులు దీర్ఘకాలం పాటు చేసి ఉండవచ్చు. వాటి వలన మనం ఎంతో పుణ్యాన్ని పొంది ఉండవచ్చు. ఆ పుణ్యం కారణంగా మనము ఈ జన్మలో ఇప్పుడు కష్టాలని అనుభవించకుండా బాధలను అనుభవించకుండా ఉండేటువంటి పరిస్థితి కలిగింది. యాక్చువల్గా మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే ఏదైనా హాని కలిగితే కూడా అది మనకి బాధే కదా. అంటే కుటుంబ సభ్యులకి కలిగేటువంటి హాని వలన కలిగేటువంటి బాధ కూడా మన పూర్వజన్మ కర్మ ఫలితంగానే వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏమైనా జరిగితే మనం బాధపడము అనేటువంటిది మన కర్మ ఫలితం అని అనుకోవచ్చు. కానీ మన కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగింది అనుకోండి, దానివల్ల మనకు కలిగేటువంటి బాధ ఏదైతే ఉంటుందో అది కూడా మన కర్మ ఫలితమే. కాబట్టి వాళ్ళ ద్వారా అంటే వాళ్ళకి కర్మ ఫలితం ఉంటుంది, మనకి కర్మ ఫలితం ఉంటుంది. ఒకే ఒకే ఫలితంతో ఇప్పుడు ఇద్దరికీ కలిగేటువంటి బాధలాగా శ్రీకృష్ణ భగవానుడు అలా తీసేస్తారు. సో ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ అనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ కృష్ణుడికి కనుక ఏమైనా అయిందనుకోండి ఎవరు బాధపడతారు? బృందావన వాసులు అందరూ బాధపడతారు.
గోప గోపికలు అందరూ బాధపడతారు. మరి ఈ బాధ అనేటువంటిది కలగడానికి కారణం ఏమిటి? పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపం, పూర్వజన్మలో పూర్వం మనం చేసినటువంటి కర్మల ఫలితంగా ఆ బాధను మనం అనుభవించాలి. వీళ్ళు అనుకుంటున్నారు మనం పుణ్యం చేసి ఉంటే మనం వాళ్ళకి కూడా సుఖంగా ఉంటారు. మన వాళ్ళు మనం 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 ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకు కూడా ఎలాంటి హాని కలగదు. అది పుణ్యం చేసినటువంటి దాని వల్ల వచ్చేటువంటి లాభం. ఓకే, ఎక్కువగా పుణ్యకార్యాలు చేస్తారు కదా, దాన ధర్మాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు కదా, ఇలాంటి దాని వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటంటే మనము ఎవరికి దెబ్బ తగిలితే బాధపడతామో అని అనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా దెబ్బ తగలకుండా ఉంటుందన్నమాట. మన పుణ్యం వల్ల మన కుటుంబ సభ్యులకి, మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళకి ఎలాంటి హాని కలగకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు బృందావన వాసులందరూ కూడా వాళ్ళు చేసిన పుణ్య ఫలితాల ప్రభావంగానే వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు? కృష్ణుడికి ఏమీ హాని కలగలేదు కాబట్టి. కృష్ణుడికి హాని కలిగితే వాళ్ళకి బాధ కలుగుతుంది, కలగలేదు కాబట్టి బాధ కలగట్లేదు. అంటే కృష్ణుడికి హాని కలగకపోవడానికి కారణం వీళ్ళు పూర్వం చేసినటువంటి పుణ్యము అని వీళ్ళు భావిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 33 సుజాత మాత. దృష్ట్వాద్భుతాని బహుశో నంద గోపో బృహద్వనే. దృష్ట్వాద్భుతాని బహుశో నంద గోపో బృహద్వనే. వసుదేవ వచో భూయో మానయామాస విస్మితః. వసుదేవ చో భూయో మానయామాస విస్మితః. బృహద్వనమునందు ఈ సంఘటనను గాంచిన వాడై నంద మహారాజు పరమాశ్చర్యుడై ఎనము తనతో వసుదేవుడు మధురయందు పలికిన వాక్కులను అతడు స్మరించుకొనను. హరే కృష్ణుడు. ఓకే, సో బృహద్వనమునందు ఈ సంఘటనను గాంచిన వాడై అంటే ఇది ఎక్కడ జరిగింది? ఆయన వచ్చి బృహద్వనంలో పడ్డారనమాట. ఎవరు? తృణావర్తనుడు. ఎప్పుడైతే బృహద్వనంలో పడారో ఈ సంఘటన చూడగానే మళ్ళీ వసుదేవుడు అన్నటువంటి మాటలు గుర్తొచ్చాయి నందుడికి. ఎందుకంటే నందుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చేశాడు. సో ఆయన నందుడు వసుదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వసుదేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చేశాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కృష్ణుడిని కాపాడండి, సో పరిస్థితులు బాగాలేదు, ఇక్కడ రాజకీయాలు ఇలా ఉన్నాయి, సో కృష్ణుడికి హాని కలుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేసేసారు. సో ఇవన్నీ కూడా ఆయనకి గుర్తొస్తున్నాయి. వసుదేవుడు అన్నటువంటి మాటలన్నీ కూడా, మధురలో వసుదేవుడు అన్నటువంటి మాటలన్నీ కూడా గుర్తొస్తున్నాయి, అవన్నీ కూడా స్మరించుకున్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం అమృతమాత చదవండి. ఏకదార్భకమాదాయ ఏకదార్భకమాదాయ స్వాంకమారోప్య భామిని. ఏకదార్భాయ మాదాయ స్వాంకమార్యోప్య భామిని. ప్రశ్నుతం పాయ యామాస స్థనం స్నేహ పరిప్లుత. ప్రశ్నుతం పాయ యామాస స్థనం స్నేహ పరిప్లుత. ఒకనాడు యశోద తన ఒడిలో పుత్రుని కూర్చుండబెట్టుకుని పుత్ర వాత్సల్యముతో సన్యము నసగుచుండెను. ఆమె సన్యము నుండి దుర్గంధము ప్రసవించుచుండగా చిన్ని కృష్ణుడు దానిని త్రాగుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దుర్గంధం కాదు మాతాజీ, దుగ్ధము. ఓకే ఓకే. సో యశోదామాత ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలిస్తూ ఉన్నారు. సో పాలిస్తూ ఉన్నప్పుడు ఆమె వాత్సల్యంతో ఇస్తున్నారు కాబట్టి ఆమె స్తనము నుంచి పాలు వస్తున్నాయి, స్రవిస్తూ ఉన్నాయి. ఆ స్రవిస్తూ ఉన్నటువంటి పాలని శ్రీకృష్ణ భగవానుడు త్రాగుతూ ఉన్నారు. ఓకే, సో ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకుర్మత. హరే కృష్ణ. ప్రీతప్రాయస్య జనని సుతస్య రుచిరస్మితం. ప్రీతప్రాయస్య జనని సుతస్య రుచిరస్మితం. ముఖం లాలయతి రాజన్ జృంభతో దృశేయిదం. ముఖం లాలతి రాజన్
శృంభతో ధృతే ధృతిసే ఇదం కమ్రోదసి జ్యోతిరనీకమాశ కమ్రోదసి జ్యోతిరనీకమాశః సూర్యేందు వహ్నీష్వన సనాంభుదీంశ సూర్యేందు వహ్నీస్య స్తనాంబుధీంచ ద్వీపాన్నగాంస్తద్భూహితు హితృర్వనాని నగాంస్తదు హితుర్వహ్నాని భూతాని యాని స్థిరజంగమాని భూతాని యాని స్థిరజంగమాని. పరీక్షిత్ మహారాజా, బాలకుడు తల్లి పాలను త్రాగుట దాదాపుగా పూర్తి చేసినంతటా జనని లాలించుతూ అతన్ని అందమైన చిరునవ్వు మోమును తిలకింపసాగాను. అప్పుడు బాలుడు ఆవలించెను. యశోద అతని నోటి యందు సమస్త ఆకాశము, లోక ఉన్నత లోకములను, ధరణిని, జ్యోతిర్మయ మండలము, సూర్యచంద్రులను, అగ్నిని, వాయువును, సముద్రములను, ద్వీపములను, పర్వతములను, నదులను, అరణ్యములను, స్థావర జంగమాత్మకము, సకల జీవరాశిని కాంచను. ప్రభుపాద భాష్యం. శ్రీకృష్ణుడు తన తల్లికి చూపిన లీలలన్నీయు యోగమాయ ఏర్పాటు వలన సాధారణముగా భావింపబడి సమస్త విశ్వము తనయందే నెలకొని ఉన్నదని తల్లికి చూపుటకు కృష్ణుడు ఇచ్చట అవకాశము చిక్కెను. తన చిన్న రూపమునందే అతడు తల్లికి విరాట్ రూపమును ప్రదర్శించి ఒడిలోనున్న బాలుడు ఎంతటి వాడో తెలుసుకొని ఆనందించునట్లు చేశాను. నదులు ఇచ్చట పర్వత తనయులుగా పేర్కొనబడినవి. నదీ ప్రవాహమే మహారణ్యమునకు కారణమగును. జీవరాశి సర్వత్రా నెలకొని ఉన్నది. వానిలో కొన్ని జంగములు కాగా కొన్ని స్థావరములై ఉన్నవి. ఏ ప్రదేశము కూడా శూన్యముగా లేదు. భగవంతుని సృష్టిలో ప్రత్యేక లక్షణమే ఇది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇప్పుడు దాకా జరిగినటువంటి లీలలు అన్నింటినీ కూడా చూసినటువంటి వ్రజవాసులు, ప్రత్యేకించి యశోదామాత, సో శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక విధంగా రక్షింపబడ్డారు. దానికి కారణం వీళ్ళు చేసినటువంటి పుణ్యము, లేదంటే కృష్ణుడి శక్తిని చాలా తక్కువగా అంచనా వేసేశారు. కృష్ణుడు సామాన్యమైనటువంటి బాలుడే అనుకున్నారు వాళ్ళు. ఓకే, అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ ఏదైతే ఉందో అది కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క శక్తిని, కృష్ణుడి యొక్క దేవాదిదేవుడుగా చూడలేనటువంటి స్థితిలోకి వాళ్ళ యొక్క వాత్సల్య భావం అనేటువంటిది ఉంది. అందుకనే కృష్ణుడికి రక్షలు కట్టడం, కృష్ణుడికి వేద మంత్రాలతోటి రక్షింపబడడం ఇలా చేయడం, బ్రాహ్మణులకి గోవుల్ని దానం చేయడం, ఇలా మళ్ళీ ధైర్యంగా ఉంచడం కోసం పాలు ఇవ్వడం, తర్వాత తన శరీరం మీద ఆవు పేడతోటి తిలకలు పెట్టడం, ఇలా ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో చివరికి తృణావర్తుని చంపినప్పుడు కూడా కృష్ణుడి యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థం కాలేదు, కృష్ణుడి యొక్క శక్తి వాళ్ళకి అర్థం కాలేదు. ఈసారి శ్రీకృష్ణ భగవాన్ ఆయన శక్తి చూపించాలి అని అనుకున్నారు. యశోదామాత ఒకసారి కూర్చోబెట్టుకుని పాలిస్తూ ఉండగా పాలు తాగుతూ తాగుతూ కృష్ణుడు నిద్రపోయారు. సో అప్పుడు యశోదామాత ఒళ్ళోనే కూర్చొని ఉన్నటువంటి కృష్ణుణ్ణి యశోదామాత చూస్తూ ఉంది. ఆయన ముఖము అందంగా ఉంది కాబట్టి ఎంతసేపు అయినా కానీ యశోదామాతకు చూడాలి అనిపిస్తుంది. అలా చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారే శ్రీకృష్ణ భగవానుడు ఆవులించారు. ఆవులిస్తే ఏం కనిపించిందంట ఆయన నోట్లో? సో ఆయన ఆవులించినప్పుడు సమస్త ఆకాశము, ఉన్నత లోకాలు, ధరణి, జ్యోతిర్మండలము, సూర్యచంద్రులు, అగ్నిని, వాయువుని, సముద్రాలని, ద్వీపాలని, పర్వతాలని, నదులని, అరణ్యాలని, స్థావర జంగమాత్మముగు సకల జీవరాశిని సమస్త సృష్టిని చూసేశారు. ఇది మొదటిసారి శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి విశ్వరూపం. సో శ్రీకృష్ణ భగవానుడు యొక్క శక్తిని చూపించేసేసారు ఆయన. ఇలా అయినా తెలుసుకుంటుంది తన తల్లి అని చెప్పేసి, ఎందుకంటే ఇంతకుముందు లేత పెదాలతోటి కొరికితే పూతన మరణించేసింది. ఓకే, లేత లేత పెదాలలో ఉన్నటువంటి శక్తిని చూపిస్తే యశోదమాతకు అర్థం కాలేదు. తర్వాత లేత లేత పాదాలతో ఉన్నటువంటి శక్తిని చూపించారు శకటాసురుని చంపినప్పుడు. ఓకే, ఒక కాలు పెట్టి ఇలా కొట్టిండు, ఇలా కొట్టేసరికి ఏమైంది, శకటాసురుడు ఒక్కసారిగా మరణించేశాడు. సో అప్పటికీ కూడా ఈయన లేత పాదాలనే అనుకుంటున్నారు. శకటాసురుడిని చంపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న పాదాలను అనుకోవట్లేదు. తర్వాత సరే వీళ్ళకి పెదాలలో ఉన్న శక్తిని చూపించేశాను, వీళ్ళకి అర్థం కాలేదు.
పాదాలలో ఉన్న శక్తిని చూపించేశాను, వీళ్ళకి అర్థం కాలేదు అని చెప్పేసి ఈసారి తృణావర్తుని చంపడానికి చేతుల్లో ఉన్న శక్తిని చూపించేసేసారు. బలమైనటువంటి చేతుల్లో ఉన్నటువంటి శక్తి, చేతులతోటి పీక పట్టుకుంటే తృణావర్తుడు ఒకసారి మరణించేసేసాడు. ఆయన కళ్ళు బయటకు వచ్చినాయి. ఓకే, తృణావర్తుడు కళ్ళు బయటకు వచ్చి అంత గట్టిగా పట్టుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆయన ఆయన చేతిలో చేతి పట్టులో ఉన్నటువంటి బలాన్ని కూడా చూపించినా కానీ ఇవ్వకు అర్థం కాలేదు. అందుకనే ఇప్పుడు సమస్త విశ్వాన్ని తనలోనే చూపిస్తున్నారు. సమస్త విశ్వంలో ఉన్న శక్తి అంతా నాలోనే ఉంది, ఇక ఇప్పుడు చూడు అని చెప్పేసి ఆమెకి చూపించడం అనేటువంటిది జరిగింది. కానీ పాపం ఈమె ఇంకా వాత్సల్య ప్రేమ. సో ఈమె వాత్సల్య ప్రేమతో శ్రీకృష్ణ భగవానుని ఏంటిది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇదేదో నా భ్రమ అనుకుంటుంది యశోదామాత. అంతేకాని శ్రీకృష్ణుడు సమస్త విశ్వాన్ని ధరించి ఉన్నారు అనేటువంటి విషయం ఆమెకు తెలియట్లేదు. తన చిన్ని నోట్లోనే సమస్త విశ్వం ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆమె. నెక్స్ట్ 37 సునీత మాత. సావీక్ష విశ్వం సావీక్ష విశ్వం సహసా రాజన్ సంజాతమే పదుః. సావీక్ష విశ్వం సహసా రాజన్ సంజాతమే పదుః. సమ్మీల్య మృగ సేవాక్షీ నేత్రే ఆసీత్ సువిస్మిత. సమ్మీల్య మృగ సావాక్షి నేత్రే ఆసీత్ సువిస్మిత. బాలుని నోటి యందు సమస్త విశ్వమును గాంచినంతటా యశోద శరీరం కంపింపగా ఆశ్చర్యముతో తన చెంచలమునకు నయనములను మూసుకొనెను. భాష్యము: ఈ అద్భుతమగు బాలుడు అనేకమగు గమ్మత్తులను చూపుటకు ఏదో రోగమే కారణమని విశుద్ధ మాతృప్రేమ వలన యశోద తలంచెను. తన పుత్రుడు అద్భుతములను చూపుట ఆమె మెచ్చలేదు. పైగా ఆమె తన కన్నులను మూసుకొనెను. వేరొక ప్రమాదమును శంకించినందున ఆమె కన్నులు జింకపిల్ల కన్నులు వలె చెంచలములయ్యను. ఇది ఎంతయు యోగమాయ కార్యమే. యశోదాకృష్ణుల నడుమ నెలకొని ఉన్నది వాత్సల్య రసము. ఆ ప్రేమలో యశోద భగవద్ విభూతి ప్రదర్శనను అంతగా మెచ్చలేదు. ఈ అధ్యాయం చివరన 2 శ్లోకముల అధికముగా గోచరించుచుండును. ఏవం బహూని కర్మాణి గోపానాం శంసయోషితాం నందస్య గేహే వృదే కురున్ విష్ణు జనార్దన. ఈ ప్రకారం అసురులను దండించి దునుమాడుటకు బాలకృష్ణుడు నందగృహమున ఎక్కువ కార్యములను చేసెను. ప్రజవాసులందరూ ఆ కార్యములను చూసి ఆనందించిరి. ఏవంశవృధే విష్ణు నంద గేహే జనార్దన కుర్వన్ననిశమానందం గోపాలానాం సయోషితం. గోప గోపీజనులకు దివ్యానందమును వృద్ధి కావించుటకు రాక్షసాంతకుడగు శ్రీకృష్ణుడు నంద యశోదలచే ఈ రీతిగా పెంచబడిన శ్రీపాద విజయ ధ్వజ తీర్థులు ఈ అధ్యాయమునందలి 3వ శ్లోకం తర్వాత ఈ క్రింది శ్లోకమును అధికముగా స్వీకరించింది. విస్తరేణేహ కారుణ్యా సర్వ పాప ప్రణాశనం వక్తుమర్హసి ధర్మజ్ఞ దయాలు స్వమితి ప్రభో. కృష్ణ లీలావర్ణనమును కొనసాగించి తద్వారా తనకు దివ్యానందము నసగమని పరీక్షన్ మహారాజు పిదపా సుఖదేవ గోస్వామిని అర్థించారు. శ్రీమద్ భాగవతంలోని తృణావర్త సంహారమును దశమ స్కందమునందలి 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో చూస్తే యశోదమ్మ ఎప్పుడైతే సమస్త విశ్వాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నోట్లో చూసేశారో అది చూసినటువంటి యశోదమ్మ నచ్చలేదు, వెంటనే కళ్ళు మూసుకున్నారు. ఎందుకు? భగవంతుడి యొక్క విభూతుల్ని చూడడం అనేటువంటిది యశోదామాతకు నచ్చట్లేదు. ఎందుకంటే యశోదామాత వాత్సల్య రసంలో ఉన్నారు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడితోటి. అంటే భగవంతుడితోటి దగ్గరగా ఉంటూ భగవంతుడితోటి భగవంతుడికి సేవలు చేస్తూ కానీ సేవలు అందుకుంటున్నటువంటి భగవంతుడిని దేవాదిదేవుడుగా చూడకుండా ఉండడము అనేటువంటిది ఒక భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ తెలియకుండా ఉండడము అనేటువంటిది యోగమాయ యొక్క ప్రభావం. అంటే కృష్ణుడు యశోద మాత్రం యోగమాయ ప్రభావంలో ఉంచారు. ఒకవేళ యోగమాయ ప్రభావంలో ఉంచి వాత్సల్య రసాన్ని పూర్తిగా ఆనందించేటువంటి పరిస్థితిని కనుక చేయలేదనుకోండి, ఒకవేళ యశోదమాత శ్రీకృష్ణుడు తన పుత్రుడుగా అనుకోకుండా, శ్రీకృష్ణుడు సాధారణమైనటువంటి బాలుడుగా అనుకోకుండా, ఒకవేళ ఆయన దేవాదిదేవుడు అని అనుకుందనుకోండి, దేవాదిదేవుడు అనుకుంటే బాల్యలీలన్నీ జరిగేయగవు. శ్రీకృష్ణ భగవానుడు దేవుడుగా పూజిస్తూ ఆమె వాత్సల్య ప్రేమను మర్చిపోయి ఆమెని శ్రీకృష్ణుడిని దేవుడుగా పూజిస్తూ ఆయనకి పూమాల వేయడం, ఆయన కూర్చోబెట్టి అభిషేకాలు చేయడం, ఆయన పాదాలకు మొక్కటం ఇలాంటి పనులు చేస్తారు.
సో భగవంతుడిగా చూస్తున్నటువంటి పుత్రుని మరి పుత్రవాత్సల్యం ఎప్పుడు చూపిస్తారు? కృష్ణుడికి తల్లి వాత్సల్యం పొందాలి అని అనుకుంటున్నారు యశోద మాత నుంచే. అందుకనే తల్లి వాత్సల్యాన్ని పొందాలి అని అంటే ఆ తల్లి పాత్రలోనే ఉంచాలా మనకి. పుత్రవాత్సల్యాన్ని శ్రీ యశోదామాత పొందాలి అని అంటే శ్రీకృష్ణుడు కూడా పుత్రుడిలానే ఉండాలి ఆమెకి, అంతేకాని భగవంతుడిలా ఉండకూడదు ఆమెకి. అందుకనే శ్రీకృష్ణుడు ఎంత గొప్ప భగవానుడైనా సరే యశోదామాతకు మాత్రం చిన్న పుత్రుడే, ఓకే, సామాన్యమైనటువంటి బాలుడే. అందుకనే ఆయన రక్షణ కోసం చేయాల్సిన ఏంటి చేస్తుంది, ఏదైనా చూపించినా కానీ కళ్ళు మూసేసుకుంటుంది. ఓకే, అంటే ఇదంతా కూడా యోగమాయ ప్రభావం వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు. అందుకనే కృష్ణుడి యొక్క బాల్య లీలలు ఎంత అద్భుతమైనవి అని అంటే భక్తులందరూ కూడా చాలా ఆనందించేటువంటి అద్భుతమైనటువంటి బాల్య లీలలు ఇవి. సో అందుకనే పరీక్షిత్ మహారాజు కూడా సుఖదేవ గోస్వామిని అడిగారు, నువ్వు ఎక్కడ పోతున్నాయో గురించి చెప్పేసి ఆపేస్తావో అని చెప్పేసి, ఇంకా చెప్పు, ఇంకా బాల్య లీలలు చెప్పు అంటున్నారు. అంటే బాల్య లీలలు ఇప్పుడు ఎవరైనా సరే మీ చిన్నప్పుడు ఏం జరిగింది అని చెప్తే చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్ని చెప్తారా, లేకపోతే ఏదో ఒకటి రెండు సంఘటనలు చెప్తారా? మీ చిన్నప్పుడు ఏం సంఘటనలు జరిగాయి చెప్పుకుంటే ఏదో ఒకటి రెండు సంఘటనలు చెప్పి చిన్నప్పుడు ఇలా. అలానే సుఖదేవ గోస్వామి కూడా ఏ ఒక సంఘటనలో రెండు సంఘటనలో చెప్పి ఆపేస్తారేమో అని చెప్పేసి పరీక్షిత్ మహారాజుకు భయం. అందుకని పరీక్షిత్ మహారాజు ఎందుకు ఆపుతున్నావు చెప్పు ఇంకా, ఎందుకంటే కృష్ణుడు బాల్యలీలలు ఒకటి కాదు రెండు కాదు వందల వందలు ఉన్నాయి. ఇలాంటి బాల్యలీలలు అన్ని వినడానికి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలలు అన్ని వినడానికి భక్తులందరూ కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మరి కృష్ణుడు బాల్యలీలలు చెయ్యాలి అని అంటే యశోదామాత శ్రీకృష్ణుడు భగవంతుడిగా భావించింది అనుకోండి, అది సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. అందుకని యోగమాయ ప్రభావంలో ఉండాల్సి వచ్చింది. యశోదామాత కృష్ణుడిని తన పుత్రుడుగానే భావించింది కానీ భగవంతుడిగా భావించలేదు. ఓకే, నెక్స్ట్. ఈ విధంగా తృణావర్తుని యొక్క సంహారము అనేటువంటిది పూర్తయింది. ఇక 8వ అధ్యాయము, శ్రీకృష్ణుడు నోటి యందు విశ్వరూపమును చూపుట. అంటే శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు లీల చేసేసాడు, అంటే బోర్ల పడక ముందు లీల చేశాడు, బోర్ల పడిన తర్వాత లీల చేశాడు. ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత తృణావర్తుని చంపేశారు. ఇప్పుడు కృష్ణుడు పాకే వయసు. పాకే వయసు అంటే ఎలా పాకుతారండి, నేల మీద ఒక పాములా పాకుతారు కదా, అలాంటి పాములా పాకేటువంటి వయసులో కూడా శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేశారు. సో ఆ లీలలు మనకి 8వ అధ్యాయంలో వస్తాయి, అది మనం చర్చిద్దాం. శోభారాణి మాతాజీ సమ్మరి చదువుతారా? చదువుతాను మాత ప్రభుజీ. హరే కృష్ణ. 8వ అధ్యాయం, శ్రీకృష్ణుడి నోటి యందు విశ్వరూపమును చూపుట. 8వ అధ్యాయం యొక్క సారాంశం ఇట్లున్నది. ఈ అధ్యాయంన శ్రీకృష్ణుని నామకరణోత్సవము వర్ణింపబడినది. శ్రీకృష్ణుడు ప్రాకుట గోవులతో క్రీడించుట, మృద్భక్షణము చేయుట, తిరిగి తల్లికి విశ్వరూపమును చూపుట కూడా ఇందు వర్ణితమైనది. ఒకనాడు వసుదేవుడు యదువంశ పురోహితుడగు గర్గమునికి కబురు పెట్టెను. ఆ విధముగా గర్గముని నందగృహమునకు వెడలగా నందుడు ఆయనను సగౌరవముగా ఆహ్వానించి తన పుత్రులకు నామకరణోత్సవము చేయమని అర్థించను. కంసుడు దేవకి పుత్రుని కొరకు వెదుకుచున్నాడనియు, తాను ఆ ఉత్సవమును వైభవోపేతముగా నిర్వహించినచో అది కంసుని దృష్టికి వచ్చి కృష్ణుడే దేవకి తనయుడని అతడు సందేహింపగలడనియు గర్గముని నందునకు తెలియజేశాను. అంతటా నందుడు ఆ ఉత్సవమును ఇతరులకు తెలియకుండగా నిర్వహింపుమని అర్థించగా గర్గముని అట్లే చేశాను. రోహిణి తనయుడగు బలరాముడు తన వారి దివ్యానందమును వృద్ధి చేయును కనుక రాముడనియు, అసాధారణమగు శక్తి సంపన్నుడు కనుక బలదేవుడు అనియు పిలువబడును. తన ఆదేశ పాలనకు యాదవులను ఆకర్షించును కనుక అతని నామము సంకర్ష్ణుడగును. ఇక యశోద తనయుడగు శ్రీకృష్ణుడు పూర్వము శుక్ల రక్తపీత వర్ణునిగా పలు వర్ణములలో అవతరించి ఇప్పుడు కృష్ణవర్ణముతో అవతరించినాడు. ఒకప్పుడు వసుదేవ తనయుడు కనుక అతని నామము వాసుదేవుడు. నానా విధములకు గుణకర్మలను అనుసరించి అతనికి పలు ఇతర నామములు కలవు. ఈ విధముగా నందునకు తెలియజేసిన పిమ్మట నామకరణోత్సవమును పూర్తి కావించి పుత్రిని జాగ్రత్తగా కాపాడవలసినదని ఎరిగించి గర్గముని వెడలిపోయాను. బాలురిద్దరూ దోగాడుటను, తమ చిన్న పాదములతో నడచుటను, గోవులు గోవచ్చములతో
ఆడుకొనుటను, వెన్నను దొంగిలించుటను, వెన్న కుండలను బద్దలు కొట్టుటను శుకదేవ గోస్వామి తదుపరి వివరించను. ఈ ప్రకారం అతడు కృష్ణ బలరాములు పలు తుంటరి కార్యములను చక్కగా వర్ణించను. వీటన్నిటిలోనూ పరమాద్భుతమైనది శ్రీకృష్ణుని తోటి స్నేహితులు అతడు మట్టి తిమ్మినాడని యశోదకు ఫిర్యాదు చేసినప్పుడు జరిగింది. నిదర్శనమును చూసి దండించుటకే యశోద శ్రీకృష్ణుని నోటిని చూడగోరింది. దండించు తల్లిగా ఒకప్పుడు వర్తించినను మరుక్షణమే ఆమె పుత్ర ప్రేమతో విహల్య అయ్యేది. ఇది ఎంతయు పరీక్షిత్ మహారాజునకు వివరించిన పిమ్మట సుఖదేవ గోస్వామి ఆ రాజు యొక్క అభ్యర్థనపై నందయశోదుల భాగ్యమును కొనియాడను. నందయశోదలు పూర్వము ద్రోణుడు ధరయనువారలు బ్రహ్మదేవుని ఆజ్ఞపై వారు ఈ ధోరణికి అరిదించి దేవదేవుని తమ పుత్రునిగా పొందిరి. హరే కృష్ణ. సో 8వ అధ్యాయంలో కొన్ని లీలల్ని చేయబోతున్నారు. ఇందులో ముఖ్యమైనటువంటి లీల ఏంటంటే మృద్భక్షణ లీల. మృద్భక్షణ లీల అంటే మట్టి తినే లీల. కృష్ణుడు మట్టి తింటారు. సో కృష్ణుడు మన్ను తినేటువంటి లీలని చూపిస్తారు. సో కృష్ణుడు మన్ను తింటున్నప్పుడు బలరాముడు వెళ్ళి కృష్ణుడికి సారీ యశోదామాతకి కంప్లైంట్ చేయడం. సో యశోదామాత వచ్చి నోరు తెరిచి చూపమంటాం. అక్కడ విశ్వరూపాన్ని చూపిస్తారు మళ్ళీ అప్పుడు కూడా. సో ఇంతకు ముందు చూపించినటువంటి విశ్వరూపముకి ఈ విశ్వరూపముకి తేడా ఉంది. ఇంతకు ముందు విశ్వరూపంలో అన్ని గ్రహాలు కనపడ్డాయి, ఆకాశం కనిపించింది, సూర్యుడు కనపడ్డాడు, చంద్రుడు కనపడ్డాడు, సమస్తం కనిపించింది. కానీ అందులో వృందావనం కనపడలేదు, అందులో యశోదామాత కనపడలేదు. కానీ ఇప్పుడు చూపించేటువంటి విశ్వరూపంలో శ్రీకృష్ణ యశోదామాతకి వృందావనము కనిపిస్తుంది, బృందావనంలో ఉన్నటువంటి యశోద కనిపిస్తుంది, బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కూడా కనిపిస్తాడు ఆ శ్రీకృష్ణుడి యొక్క నోట్లో. సో ఇది ఇంకా అద్భుతమైనటువంటి ఒక విశ్వరూపం. సో ఇలాంటి ఒక విశ్వరూపాన్ని అంటే తన శక్తి మొత్తాన్ని కూడా పరిచయం చేయబోతున్నారు. సో ఈ ఈ 2వసారి చూపించబోయేటువంటి ఈ విశ్వరూపంలో అయితే యదువంశ పురోహితుడైనటువంటి గర్గముని ఎవరైతే ఉన్నారో ఆ గర్గముని ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. నందమహారాజు ఆహ్వానించి గర్గముని ద్వారా తన పుత్రులిద్దరికీ కూడా పేర్లు పెట్టాలి అనుకున్నారు. ఇప్పటి వరకు పెట్టలేదు, సంవత్సరం దాటిపోయింది, ఇప్పటికి ఇప్పటి వరకు కూడా పెట్టలేదు పేర్లు. సో యదువంశానికి యాక్చువల్గా పురోహితుడు వచ్చి శ్రీకృష్ణుడికి పేరు పెట్టారనుకోండి, కంసుడికి తెలిసిపోతుంది. యదువంశం అంటే ఎవరిది? యదువంశం అంటే కంసుడి వంశం. ఓకే, కంసుడికి సంబంధించినటువంటి వాళ్ళ వంశం. అంతేకాదు వీళ్ళు కూడా దేవకి వసుదేవులు కూడా యదువంశంలో వాళ్లే. మరి అలాంటప్పుడు ఒకవేళ కృష్ణుడికి గర్గముని పేరు పెట్టారనుకోండి, అంటే కృష్ణుడు యదువంశీయుడు అనేటువంటి విషయం కంసుడికి అర్థమైపోతుంది. ఓకే, యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళకి గర్గముని నామకరణం చేస్తారు. మరి నందమహారాజుకి పుట్టినటువంటి పుత్రుడికి గర్గముని నామకరణం చేశారు అని అంటే ఇండైరెక్ట్ గా కంసుడికి మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. గర్గముని వెళ్ళి నామకరణం చేశారు అంటే కంపల్సరిగా వసుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు, ఆయనే అనేటువంటి విషయం తెలిసిపోతుంది. ఇక 2వది, ఘనంగా గనక ఒకవేళ నామకరణోత్సవ ఉత్సవం గనక చేశారనుకోండి, అప్పుడు ఇక్కడేదో ఇంత ఘనంగా చేస్తున్నారు, అది కూడా గర్గముని వచ్చారు కాబట్టి ఇక్కడ ఒక పుత్రుడు పుట్టాడు, సంవత్సరం అయింది, సుమారుగా సంవత్సరం క్రితమే వసుదేవుడి యొక్క పుత్రుడు కూడా పుట్టి వసుదేవుడి పుత్రుడు ఇక్కడే ఉన్నాడేమో అనేటువంటి అనుమానం వస్తుంది. అందుకని అంత ఘనంగా కూడా వేడుకలు చేయకూడదు. అందుకని గర్గముని వాళ్ళకి సలహా ఇస్తారు, మీరు చాలా సీక్రెట్ గా చెయ్యండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. సో నామకరణాన్ని పెట్టాలి. నామకరణాన్ని పెట్టడానికి ముందు బలరాముడికి నామకరణం చేస్తున్నారు. ఈయన చాలా ప్రసన్నంగా ఉంటారు. ఈయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈయనకి పేరు రాముడు అని పేరు పెట్టారు. 2వది, ఈయన చాలా బలాన్ని ప్రదర్శిస్తాడు, బలవంతుడు కాబట్టి ఈయన బలదేవుడు అనేటువంటి పేరు కూడా పెట్టారు. ఈ 2 పేర్లు కలిపి మనం అందరం కూడా బలరాముడు అని పిలుస్తాం. సో ఈ విధంగా పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇక శ్రీకృష్ణుడికి పెట్టినటువంటి పేర్లలో అనేకమైనటువంటి పేర్లు పెట్టాడు. ఈయన కృష్ణుడు అని, ఈయనకి తర్వాత వసుదేవుడు, వాసుదేవుడు అనేటువంటి పేరు కూడా పెట్టేశారు. ఇండైరెక్ట్ గా గర్గముని నందుడికి తెలియజేస్తున్నారు, పుట్టినటువంటి వాడికి ఎవరికైతే నేను పేరు పెడుతున్నానో ఆయన నీ పుత్రుడు కాదు,
వసుదేవుడి పుత్రుడు అనేటువంటి విషయాన్ని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. కానీ నందుడికి ఉన్నటువంటి పుత్ర వాత్సల్యంతో గర్గమును ఇండైరెక్ట్ గా చెప్తున్నా, కానీ పుట్టినటువంటి వాడు వసుదేవుని యొక్క పుత్రుడు వాసుదేవుడు అనేటువంటి విషయం అర్థం చేసుకోలేదు. గర్గమునైతే వాసుదేవుడు అని పేరు పెట్టేసి వెళ్ళిపోయారు. కానీ నందుడు మాత్రం నా పుత్రుడు పేరు వాసుదేవుడు అంటున్నారు అని అనుకున్నారు, కానీ వసుదేవుడు పుత్రుడు కాబట్టి ఈయనకు వాసుదేవుడు పెట్టారు అనేటువంటి విషయం ఆయనకు అర్థం కాలేదు. సో ఇది కూడా యోగమాయ యొక్క ప్రభావం. ఓకే, సో ఈ విధంగా కృష్ణుడికి అనేక పేర్లు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా మనకి ఇక్కడ రాబోతుంది. ఇదంతా కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్డ్ గా ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. ప్రభావతి మాత శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. గర్గః పురోహితో రాజన్ యధూనాం సుమహాతప. గర్గః పురోహితో రాజన్ యదానాం సుమహాతాప వ్రజం జగామ నందస్ వజ వ్రజం జగామ నందస్య వసుదేవా ప్రచోదితః. రజం జగామానందస్య వసుదేవ ప్రచోదితః. సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షన్ మహారాజా, యదువంశ పురోహితుడు, తపోనిష్ట గరిష్ఠుడు నగు గర్గముని వాసుదేవునిచే ప్రేరేపితుడై నందమహారాజును చూడబోయెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యదువంశ పురోహితుడు అంటే కంసుడు యొక్క వంశంలో ఉన్నటువంటి పురోహితుడు. సో కంసుడు యొక్క అంటే ఒక్కొక్క రాజవంశానికి ఒక్కొక్క పురోహితుడు ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే హస్తినాపురానికి ఉన్నటువంటి పురోహితుడు ఎవరండి? ఎవరైనా చెప్తారా? హస్తినాపుర రాజులకి పురోహితుడు, ఆస్థాన పురోహితుడు ఎవరు? కృపాచార్యుడు. ఓకే, కృపాచార్యుడు. సో అలానే శ్రీరామచంద్రుడి వంశంలో ఎవరు పురోహితుడు? వశిష్ఠుడు. వశిష్ఠుడు. అలానే యదువంశానికి కూడా ఒక పురోహితుడు ఉన్నారు, ఆయన గర్గముని. ఓకే, యదువంశం అంటే ఎవరిది అని అంటే వసుదేవుడి వంశం. వసుదేవుడు అంటే వీళ్ళందరూ కూడా యదువంశీయులు. ఓకే, వసుదేవుడి వంశంలో వాళ్ళకి. సో ఈ ఈ పురోహితుడు ఒకసారి తపోనిష్టాగరిష్ఠుడైన గర్గముని వసుదేవుడిచే ప్రేరేపితుడై వసుదేవుడితో ప్రేరేపింపబడ్డారు. అంటే నా పుత్రుడు అక్కడ ఉన్నాడు, వెళ్ళి నువ్వు పేరు పెట్టు అని చెప్పేసి వసుదేవుడు గర్గముని కోరుకున్నారు. అందుకనే నందమహారాజు దగ్గరికి గర్గముని వచ్చారు అక్కడ చూడడం కోసం. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం. రామకృష్ణ ప్రభు తం దృష్ట్వా పరమ ప్రీతః ప్రత్యుత్తాయ కృతాంజలిః. దృష్ట్వా పరమ ప్రీతః ప్రత్యుత్తాయ కృతాంజలిః. అనర్చాదోక్షజధీయ ప్రణిపాత పురస్సరం. అనర్చాదోక్ష జదీయా ప్రణిపాత పురస్పరం. గర్గముని గృహమునకు అరుదెంచగా నందమహారాజు మిగులు ముదము మంది మిగులు ముదమునంది లేచి సగౌరవముగా దోసిలి యొగ్గి ఆహ్వానించెను. గర్గమునిని కన్నులతో గాంచుచున్నప్పటికీ ఆయన అదోక్షజుడేయుని అనగా భౌతికేంద్రియములకు భౌతికేంద్రియములకు కానబడేటి సాధారణ వ్యక్తి కాడని నందుడు తెలుసుకొనగలిగాను. హరే కృష్ణ. సో గర్గముని చూడగానే ఆయన చాలా సంతోషం వచ్చేసింది. గర్గముని సామాన్యమైనటువంటి వాడు కాదు. గర్గముని భౌతిక ఇంద్రియాలకి కనపడరు, అంటే అందరికీ కనపడరు గర్గముని. ఓకే, అయితే నందుడికైతే ప్రత్యక్షంగా తన కళ్ళకి కనపడుతున్నప్పటికీ ఈయన సామాన్యంగా భౌతికమైనటువంటి కళ్ళకి కనిపించేటువంటి వ్యక్తి కాదు, అంటే ఆయన చాలా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు అని చెప్పడం కోసం ఇలా చెప్తున్నారు.
సో ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు అధోక్షజులో, శ్రీకృష్ణ భగవానుడు భక్తులు కూడా అధోక్షజులే. అంటే ఎందుకు అంటే ఎక్కడ పడితే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు భక్తులు కనపడరు. మనం రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది భక్తులు కనపడతారు మనకి? కాబట్టి కృష్ణుడి యొక్క భక్తులు అధోక్షజులు, కళ్ళకు కనపడరు వాళ్ళు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంతో సుకృతి ఉంటే కృష్ణుడి యొక్క భక్తులు మన కళ్ళకు కనపడతారు. సో అలానే అధోక్షజుడైనటువంటి గర్గమునిని చూసినటువంటి నందమహారాజు చాలా సంతోషించేశారు, చాలా సంతోషించారు. ఆయన్ని గొప్పగా ఆహ్వానించారు, ఆయన్ని సాధారణమైనటువంటి వ్యక్తి కాదు అని ఆయన్ని తెలుసుకోగలిగారు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. సూపవిష్టం కృతాతిథ్యం గిరా నూందృత సూందృతయా మునిం. సూపవిష్టం కృతాతిథ్యం గిరా సూందృతయా మునిం. నందయిత్వా బ్రవీత్ బ్రహ్మన్ పూర్ణస్యాకరవామకిం. నందయిత్వా బ్రవీత్ బ్రహ్మన్ పూర్ణస్యాకరవామకిం. గర్గముని అతిథి సత్కారంతో చక్కగా ఆదరింపబడి సుఖాసీనుడైనంత నందుడు వినయ వాక్కులతో ఇట్లు పలికాను. ప్రభు, నీవు భక్తుడవు కనుక నిక్కముగా పరిపూర్ణుడవు, అయినను నిన్ను సేవించటం మా ధర్మము కనుక నీకిదే చేయవలెనో, నీకేది చేయవలెనో నన్ను ఆజ్ఞాపించను. థ్యాంక్ యూ ప్రభు. గర్గమునికి అతిథి సత్కారాలతో ఆహ్వానించి సుఖాసీనుడిని చేశారు. మన ఇంటికి ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడు వస్తే ఎలా చేయాలి, మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వచ్చినటువంటి వ్యక్తి రాగానే మనం మాత్రం మనం సోఫాలో కూర్చొని వచ్చినటువంటి వ్యక్తిని ఆ రండి అని బయట నుంచి కేకేయటం, పిలవడం అలా చేయకూడదు. ఓకే, మనం ఎదురెళ్ళాలి, మనం లేచి నిలబడాలి, ఎదురెళ్ళాలి, తన్ని ఆహ్వానించాలి. సో ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి ముందు వాళ్ళని కూర్చోపెట్టాలి, తర్వాత వినయ వాక్కులతో మాట్లాడాలి. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, మామూలుగా అయితే కూర్చోపెట్టి వాళ్ళకి చేయాల్సినటువంటి సపరచర్యలు చేసి వాళ్ళకి పెట్టాల్సినటువంటి ప్రసాదాలు పెట్టి తర్వాత మాట్లాడచ్చు. ఇది కూడా ఒక విధానమైనటువంటి గౌరవించేటువంటి విధానం. లేదు ఇవన్నీ చేయలేను అని అనుకున్నప్పుడు కనీసంగా మినిమంలో మినిమం గౌరవించడము అని అంటే ఎలా అంటే, కనీసంగా కూర్చోపెట్టి వాళ్ళతో మధురమైనటువంటి వాక్కులతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఓకే, సో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకోవాలి. ఇది కూడా ఒక రకంగా గౌరవించేటువంటి విధానమే. సో ఈయన సుఖాసీనుడు చేసిన తర్వాత వినయ వాక్కులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? హే ప్రభు, నీవు భక్తుడు కనుక నిక్కముగా పరిపూర్ణుడవు, అయినను నిన్ను సేవించడం మా ధర్మము కనుక నీకు ఏది చేయవలనో నన్ను ఆజ్ఞాపింపము. ఓకే, సో యాక్చువల్గా భక్తులకి ఇది కావాలి అది కావాలి అని ఉండదు. ఇంకొకటి, భక్తులకి మనం ఏమిచ్చినా కానీ తక్కువే. ఎందుకు? భక్తులు పరిపూర్ణులు, భక్తులు పరిపూర్ణులు. మాకు ఇది లేదు కాబట్టి మేము బయట నుంచి ఏదో తెచ్చుకొని సంతోషపడాలి అని అనుకునేటువంటి స్థితిలో భక్తులు లేరు, భక్తులు ఉండరు. ఎందుకంటే భక్తులకి ఎవరండి రక్షణ ఇచ్చేది? స్వయంగా భగవంతుడే. స్వయంగా భగవంతుడిని ఆస్తిగా పొందినటువంటి భక్తుడికి ఈ భౌతిక విషయంలో ఏదో తెచ్చుకుని సంతృప్తి పడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఏమీ ఉండదు. అయినా సరే నేను ఏదో ఇవ్వాలి నీకు, అయినా సరే నేను ఏదో చెయ్యాలి నీకు. అంటే నేను నీకు ఏదో సేవ చెయ్యాలి, నేను నీకు ఏదో ఇవ్వాలి, ఇది నీకు లేదు కాబట్టి, నీకు అవసరం కాబట్టి నేను చేస్తున్నాను కాదు, నా సంతృప్తి కోసం. అంటే ఈరోజు నేను నీకు సేవ చేయాలి అని అనుకుంటున్నాను, ఆ సేవ తీసుకోవాల్సినటువంటి అవసరం నీకు లేకపోయినా సేవ చేయాల్సినటువంటి అవసరం నాకుంది కాబట్టి నాతో సేవ ఏం సేవ చేయగలను నేను చెప్పండి అని చెప్పేసి ఆయన పర్మిషన్ అడుగుతున్నారు. నువ్వు పరిపూర్ణుడివి, నేనేదో చేస్తే నువ్వు పరిపూర్ణుడు అవుతావు అని కాదు, నువ్వు ఆల్రెడీ పరిపూర్ణుడివే, కాబట్టి సేవించడం నా ధర్మం కాబట్టి నాకు సేవించేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే మనం ఎవరికైనా సరే ఒక భక్తుడికి సేవ చేయాలంటే కూడా ఆ భక్తుడి యొక్క అప్రూవల్ కావాలి మనకి, భక్తుడు యాక్సెప్ట్ చేయాలి, భక్తుడు అంగీకరించాలి. భక్తుడు అంగీకరించకుండా మనం ఆ భక్తుడికి కూడా సేవ చేయలేము. కాబట్టి ముందు వాళ్ళ యొక్క అనుజ్ఞను తీసుకోవాలి, అంగీకారాన్ని తీసుకోవాలి వాళ్ళకి సేవ చేయడానికి. ఒకవేళ కనుక ఆ భక్తుడు నాకు సేవ చెయ్యి అని ఒప్పుకున్నాడు అనుకోండి, అది మన అదృష్టం. ఒకవేళ ఆ భక్తుడు సేవ చెయ్యి అని ఒప్పుకోలేదనుకోండి,
అది మన దురదృష్టం. మనకు అదృష్టం ఉందా దురదృష్టం ఉందో ఆ భక్తుడి యొక్క కరుణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే భక్తులకి సేవ చేయాలి అని అంటే వాళ్ళ కరుణను పొందాలి ఫస్ట్. ఓకే, వాళ్ళ కరుణను పొంది వాళ్ళు వాళ్ళు మన సేవను తీసుకునే విధంగా వాళ్ళని ఒప్పించాలి. అప్పుడు ఆ భక్తుడు కరుణించి ఓకే నీకు సేవ చేసేటువంటి అవకాశం ఇస్తాను అని అంటారు. సో ఇప్పుడు నందుడి దగ్గరకు వచ్చినటువంటి భక్తుడైనటువంటి పరిపూర్ణుడైనటువంటి గర్గముని కూడా ఆయనకి సేవ చేసేటువంటి అవకాశం ఇస్తారో లేదో మనము రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ కాపుదాం. వంశాకల్పతరుభ్య కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం క్విక్ గా. రమేష్ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గర్గముని కేవలం యదువంశీయులకు మాత్రమే చేసేవాళ్ళు ప్రభుజీ, ఇంకా కేవలం వాళ్ళొక్కరికి. యదువంశీయుల యొక్క ఆస్థాన పురోహితుడు అంటే ఇప్పుడు వాళ్ళకి తప్ప ఇంకెవరికి చేసేవాళ్ళు కారు, ఆస్థాన అంతే పురోహితుడు కాబట్టి. అంతే అంతే. సో ఆయన ఎక్కడ చేసినా కూడా అందుకే కంసుడికి అనుమానం రావడానికి అవకాశం ఉంటుంది. అనుమానం వచ్చే అవకాశం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు ఇది శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి విశ్వరూపం అర్జునునికి చూపించినటువంటిది, యశోదమ్మాతకి చూపించినటువంటిది, అది కూడా ఒకటేనా ప్రభు? ఈ రెండు కూడా ఒకటేనా? ఒకటి కాదు, అది ఇంకా ఇది పాక్షికం. ఓకే, అర్జునుడికి చూపించింది కనీ విని ఎరగనటువంటి. అర్జునుడికి చూపించేటప్పుడు చెప్పాడు, పూర్వం ఎప్పుడు నీకు ఇలాంటి చూపి ఎవరికి చూపించలేదు ఇలాంటిది, మొట్టమొదటిసారిగా నేను నీకు చూపిస్తున్నాను, భవిష్యత్తులో కూడా నేను ఇలా ఎవరికి చూపించను అని చెప్పారు. ఓకే, అంటే ఇక అది ఫుల్ అన్నమాట. ఇక కృష్ణుడికి, కృష్ణుడు అర్జునుడికి చూపించినటువంటిది ఫుల్ విశ్వరూపం, ఇది పాక్షిక విశ్వరూపం, కేవలం తన నోట్ల విశ్వరూపం కనిపించింది అంతే. మొత్తం మూడు సార్లు చూపెట్టాడు కదా ప్రభుజీ, అంతే ఇంకా శ్రీకృష్ణ చాలా భగవాన్. సందర్భాల్లో చూపించారు, ఇంకా చూపించారు, మొత్తం 7 సార్లే చూపించారు, 6 సార్లు 7 సార్లు చూపించారు. ఏ సందర్భాల్లో ప్రభుజీ? ఇంకా ఇప్పుడు ఇప్పుడు 2 సార్లు అయింది, మూడవసారి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో చూపిస్తారు, దుర్యోధనుడు బంధించాలి అనుకున్నప్పుడు. ఓకే, తర్వాత 4వసారి కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి చూపించారు, 5వసారి కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన ఉత్తంక ద్వారం మహాముని, ఉత్తంక వెళ్ళిపోతుంటే మహాముని. ఉత్తండ మహాముని. ఓకే, ఉత్తంగముని, ఉత్తంగముని నువ్వు ఇక్కడ ఉండి నీ కళ్ళ ముందే ఇంత విధ్వంసం జరుగుతూ ఉండి ఎలా చూస్తూ ఉండిపోయావు నువ్వు? ఓకే అని ఉత్తంగముని కృష్ణుని కోప్పడతారు. ఓకే, కృష్ణుడి మీద శపించాలి అని ప్రయత్నం చేస్తారు. అప్పుడు కృష్ణుడు మళ్ళొకసారి విశ్వరూపాన్ని చూపించాడు. సో అది అది ఇంకొకసారి ప్రాబ్లం. సో 5 సార్లు ఇంకా ఎప్పుడు చూపించారు మాత, ఎవరికైనా గుర్తుందా? ఇంకా 2 సార్లు చూపిస్తాను. ఇంకా 1-2 సార్లు ఇప్పుడు చూపించారు ప్రభుజీ, నాకు ఇంకా గుర్తు రావట్లేదు. భీష్ముడు ఉన్నప్పుడు, అప్పుడు విష్ణు సహస్రనామం వచ్చినప్పుడు చూపించారా ప్రభుజీ? అప్పుడు విశ్వరూపం చూపించలేదు, చూపించలేదు. చూపించలేదు. ఓకే, సో ఇవి 5 సందర్భాలు ప్రభుజీ, రామకృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శరణాగత విధానములు 6 అంటే ఏంటి ప్రభుజీ? శ్రద్ధ ఒకటని ఇచ్చారు. శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఇవన్నీ కూడా భక్తిలో వివిధ దశలు. ఓకే, శ్రద్ధ అనేటువంటిది ఒకటి. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ కూడా మాతాజీ మన సాంప్రదాయంలో మనము శరణాగత విధానాలు ఈ విధంగా చెప్పుకుంటాం, వేరే సాంప్రదాయంలో వేరే విధంగా చెప్పుకుంటారు. ఓకే, సో ఇది మన సాంప్రదాయం, అంటే మన మన ఆచార్యులు మనకు తెలియజేసినటువంటి, వేరే సాంప్రదాయంలో ఉన్నటువంటి వేరే ఆచార్యులు వేరే వేలో ఫాలో అవుతారు. కానీ ఏదైనా చివరికి భగవంతుడికి పూర్తిగా శరణాగతులు అవడమే ఇంపార్టెంట్. ఓకే, స్టేజెస్ ఇవన్నీ భక్తిలో స్టేజెస్. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు మా అక్క బర్త్డే, కొంచెం మార్నింగ్ చెప్పారు మాతాజీ, కానీ మీతో భగవద్గీత భాగవతం క్లాసులు చెప్పించుకోవాలని. అలాగే.